చంద్రబాబు కేసులో ఉండవల్లి ఎంట్రీ ఇచ్చారు ఒక్కసారిగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడంతో మరో బాంబు పేల్చినట్టయింది చంద్రబాబు నాయుడు సంబంధించిన టీడీపీ పార్టీ కార్యకర్తల్లో కానీ అక్కడ నాయకులకు ఒక రకంగా ఉత్కంఠ అయితే నేపుతున్న పరిస్థితి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ లో రిమాండ్ లో ఉన్నారు సో ఈ రోజుతో రిమాండ్ ముగిసేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ రోజుతో ఆ రిమాండ్ చివరి తేదీ ఈ రోజు ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా సిఐడి అధికారులు కోరిన విషయంలో లేకపోతే ఆయనకు సంబంధించి బెయిల్ పిటిషన్ కూడా ప్రస్తుతం హైకోర్టులో విచారణ సాగుతోంది దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే ఒక రాజకీయ రసవత్తరం కొనసాగుతోంది ఒక రకంగా ఉత్కంఠ అయితే రేపుతున్న తరుణంలో ఒక్కసారిగా ఉండవల్లి ఎంట్రీతోని మరోసారి కూడా దీనికి సంబంధించి మరింత ఉత్కంఠ పెరిగింది ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి అధికారులతో కాకుండా సిబిఐతో విచారణ చేయించే రకంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటే కూడా పిటిషన్ వేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన ఉండవల్లికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలు కానీ ప్రముఖ వ్యక్తులు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇన్వాల్వ్ అయినారంటూ కూడా ఆ ఉండవల్లి ఆరోపిస్తున్నారు అదేవిధంగా 44 మందిని ప్రతివాదులుగా కూడా ఉండవల్లి పేర్కొన్నారు 249 పేజీలతో కూడిన డాక్యుమెంట్ ఒప్పందాలతో సహా కూడా ఆధారాలని పిటిషన్తో జత చేసి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటన ఒక రకంగా పిటిషన్ వేశారు సో మొత్తం మీద చంద్రబాబు కేసులో ఉండవల్లి ఎంట్రీ అనేది చాలా ఉత్కంఠ రేపుతోంది ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన రాజమండ్రి జైల్లో ఉంటున్నాడు చంద్రబాబుకు సంబంధించి ఈ రోజుతో రిమాండ్కి సంబంధించి చివరి రోజు మరి ఏసీబీ కోర్టు ఏ రకమైన తీర్పు పోతోంది కస్టడీకి ఆదేశిస్తుందా లేకపోతే రిమాండ్ పోదంటూ కూడా చంద్రబాబుని బయటకు వచ్చే అవకాశం ఉందా అనే రకంగా టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ అయితే ఉంది ఒక రకంగా వాళ్ళంతా కూడా ఒక రకంగా ఆశాజనకంగా ఉన్నారు కానీ ఉండవల్లి ఎంట్రీతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది రాజకీయంగా మరో ఎత్తుగడ కావచ్చు రాజకీయంగా ఒక రసవత్తరం అయితే ప్రారంభమైంది ఉద్రిక్తత మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు సిబిఐకి ఈ కేసుని అప్పగించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద పిటిషన్ వేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటుగా ఎస్ మాట్లాడడానికి కృష్ణమోహన్ లైవ్ ద్వారా జాయిన్ అవుతారు ఎస్ కృష్ణమోహన్ అసలు ఏం జరుగుతోంది ఉండవల్లి ఎంట్రీతో ఒక్కసారిగా రాజకీయం మరింత ఉధృతంగా మారింది ముఖ్యంగా చంద్రబాబు ఈరోజు రిమాండ్ చివరి రోజు అని చెప్పుకోవచ్చు ఏసీబీ కోర్టు ఏ రకంగా తీర్పు అవుతుందని ఉత్కంఠ ఉంది మరోవైపు ఉండవల్లి కూడా పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్కి సంబంధించి ఏ రకంగా చర్చకు వస్తోంది హైకోర్టు ఎప్పుడు దీనికి సంబంధించి చర్చకు తీసుకొచ్చే అవకాశం ఉంది ఏదైనా కేసు నెంబర్ కానీ ఏదైనా కేటాయింపు జరిగిందా ఇప్పటివరకైతే ఎస్ మనోజ్ చంద్రబాబు కేసులో మాత్రం ఉండవల్లి ఎవరు ఊహించని షాక్ ఇచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది దాదాపుగా 241 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధుల మళ్లింపు సంబంధించి వ్యవహారంలో చంద్రబాబు వ్యవహారం కేసు సిఐడి కాదు సిబిఐ చేత విచారించాలని చెప్పి హైకోర్టులో నిన్న పిల్లు వేసిన పరిస్థితి అయితే ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది ఇప్పుడు ఫోకస్ మొత్తం కూడా సిఐడి నుంచి సిబిఐకి వెళ్ళిపోయింది మొత్తం కూడా ఉండవల్లి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉండవల్లి అసలుకి ఈ పిటిషన్ ఎందుకు వేశారు అనే అంశం మీద ఒక 2 వర్గాలుగా చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది దాదాపుగా 44 మందిని దీంట్లో వాదులుగా చేర్చారు పిటిషన్లో 241 పేజీల వరకు దీంట్లో పేజీల్లో పూర్తిగా కూడా అంటే ప్రతి కంపెనీని ప్రభుత్వాన్ని చంద్రబాబుని చచ్చంనాయుడిని నారా లోకేష్ని ఎవరిని వదల్లా ఈ కేసులో ఈ కేసు మొత్తం కూడా సిఐడి కాదు అసలుకి పూర్తిగా సిబిఐ విచారణ జరపాలనేది ఉండవలసిన పిటిషన్ దీంట్లో దాదాపుగా సిమెన్స్ ఇండియా గుజరాత్ ఎంవీతో పెట్టిన సంతకం దగ్గర నుంచి మొదలుపెట్టి ఉద్దేశపూర్వకంగా 240 కోట్ల రూపాయలు దారి మళ్లింపు అలాగే ఇతర విషయాలన్నింటినీ కూడా ఎంవీలకు సంబంధించి తర్వాత ఆర్డర్కి సంబంధించి వీటన్నిటిని కూడా పిటిషన్లో వేసిన నేపథ్యం అయితే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం దీంట్లో ఒక్కొక్క పేర్లు కానీ ఒకసారి చూసుకుంటే ద యూనియన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ బై సెక్రటరీ ఇట్స్ సెక్రటరీస్ కూడా ఇచ్చారు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చారు తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్కి ఇచ్చాడు అంటే ఈడీకి కూడా ఇన్వాల్వ్ చేశారు దీంట్లో కీలకమైన అంశం సిబిఐతో పాటు ఈడీకి కూడా ఆయన దీంట్లో నోటీస్ పంపించిన పరిస్థితి ఉంది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఇచ్చారు అంటే వీటన్నిటిని కానీ మనం కానీ చూసుకుంటే చాలా వరకు కూడా దీంట్లో గంటా సుబ్బారావుకి ఇచ్చిన పరిస్థితి ఉంది దాదాపుగా 241 పేజీలో 41 మంది పేర్లని చాలా క్లియర్గా ఉండవల్లి దీంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది మనోజ్ ఇది చిన్న విషయం కాదు చాలా క్లారిటీగా చాలా తెలివిగా ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని ఉండవల్లి నడిపారనేది చాలా స్పష్టంగా కనబడుతుంది
కొడిదెల్లా లక్ష్మీనారాయణకి ఇచ్చారు, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్కి ఇచ్చారు, డిజైనర్కి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు, తర్వాత స్కిల్ ఎంటర్టైన్మెంట్కి ఇచ్చారు, తర్వాత ప్రతాప్ కుమార్కి ఇచ్చారు, తర్వాత వికాసం వినాయక్ ఇచ్చారు. అదే ఏదైతే ఈ శ్రీగ్రేష్ ఉందో, తర్వాత ముకుల్ చంద్ర అగర్వాల్కి ఉందో, తర్వాత హజీ కాంజీ పటేల్కి ఇచ్చారు, తర్వాత డైరెక్టర్స్ ఆఫ్ పార్టింగ్ ఇన్ఫో స్మితా ఇన్ఫో ఇన్వెబ్ సర్వీసెస్, ఇట్లా చూసుకుంటే దాదాపుగా ఇక్కడ చాలా వరకు కూడా 44 మందికి దీంట్లో ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో చాలా వరకు చాలా క్లియర్గా వీళ్ళందరినీ కూడా చేర్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో అంటే ఇది ఎందుకు సిబిఐకి వెళ్ళాడా అనే అంశాన్ని చాలా క్లియర్గా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. ఎందుకంటే ఇప్పటికీ సిఐడి చాలా కీలక దశలో ఉంది. ఇప్పటికే చంద్రబాబు ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారు. దీంట్లో చూడొచ్చు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, తర్వాత అచ్చెన్నాయుడు కూడా ఇచ్చిన పరిస్థితి. 42 పేరు చంద్రబాబు, 43 పేరు అచ్చెన్నాయుడు, తర్వాత గంటా వెంకట సత్యభాస్కర్ ప్రసాద్ ఆల్రెడీ గతంలో కూడా ఇతను అరెస్ట్ అయి ఉన్న పరిస్థితి ఉంది, 40 పేరు. ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్లో కేసులో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒకటి ఉండవల్లి ఆలోచన, ఈ కేసు సిఐడి వరకు కాదు, ఇది చాలా పెద్ద వ్యవహారంలో జరిగింది. దీంట్లో ఇది కేవలం ఈ ఒక్క స్కామే కాదు, చాలా స్కాములు కూడా దీని అనుబంధంగా రాబోతున్నాయి అనే అంశాన్ని ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వ్యవహారంలో ఓన్లీ స్కిల్ డెవలప్మెంటే కాకుండా ఇతర కేసులు ఏవైతే ఉన్నాయో, ఫైబర్నెట్కి సంబంధించి, ఇతర అంశాలకు సంబంధించి, ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి, ఇప్పుడు ఏవైతే కోర్టులో సిఐడి వేస్తుందో, వీటన్నిటిని వీటి పిటిషన్స్ వేస్తుందో, వారెంట్ల కోసం ఈరోజు కూడా ఇవి కూడా సిఐడి కోర్టులోకి వచ్చే అవకాశం అయితే ఉంది మనోజ్. సో ఇవన్నీ చూసుకుంటే హైకోర్టులో ఎప్పుడు వస్తుంది అనే అంశాన్ని ఇప్పటి వరకు కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. హైకోర్టుకు సంబంధించిన వ్యవహారంలో ఈ కేసుకి సంబంధించి ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా ముందుకు వెళ్తారు అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇదే ఉండవల్లి దాదాపుగా 10:30 ప్రాంతంలో రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఎందుకు ఈ కేసుకు సంబంధించి వివరాల్లో సిఐడిని కాదని సిబిఐకి ఎందుకు వెళ్తున్నారు? సిబిఐ అంటే ఇప్పుడు దాకా సిఐడి చేసిన వ్యవహారాన్ని కంటే కూడా మరింత లోతుగా దర్యాప్తు జరపాలనేది దీంట్లో ప్రధాన ఉద్దేశం ఉండవలది. సో అంటే సిబిఐకి వెళితే కొంత టైం తీసుకున్న వ్యవహారం పూర్తిగా కూడా ఈడీకి కానీ సిబిఐకి కానీ ఇద్దరికి కూడా ఎందుకు ఈ వ్యవహారాన్ని ఇన్వాల్వ్ చేయాలి అనేది వ్యవహారాన్ని ఎందుకు చెప్తున్నాడంటే మరింత లోతుగా వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది అనేది చాలా క్లియర్గా చెప్తున్న నేపథ్యం. అందుకే ఉండవల్లి ఈ వ్యవహారాన్ని హైకోర్టులో వేశారు. ఈ హైకోర్టులో ఎప్పుడు నంబర్ అవుతుంది అనే అంశాన్ని ఇప్పుడే చెప్పలేం. నిన్న ఈ కేసు వేసిన విషయం చాలా గోప్యంగా జరిగింది. అసలు ఈ కేసు వేసిన విషయం కూడా ఎవరికి తెలీదు. రాత్రి 9:30-10 గంటలకు మాత్రమే వ్యవహారాన్ని బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి కూడా ఆయన క్లియర్గా ఒక మాట చెప్పారు, ప్రభుత్వాన్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశారు, సిఐడిని కూడా ఇన్వాల్వ్ చేశారు, వీటన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేసిన నేపథ్యంలో ఈ కేసు మరింత ముందుకు వెళ్తుందా లేదు, ఈ రిట్ పిటిషన్ ఏ విధంగా తీసుకుంటుంది, హైకోర్టు ఎలా దీన్ని ముందుకు తీసుకోవాలి అనేది బహుశా కొంత సమయం పెట్టే అవకాశం ఉంది. దీనికి నంబర్ ఎప్పుడవుతుంది, నిజంగానే సిబిఐడికి ఇస్తుందా అనే అంశాన్ని, తర్వాత వాదనలు ఏమైనా జరుగుతాయా, ఇవన్నీ కూడా కొంత టైం అయితే పెడుతుంది. ముందైతే పిటిషన్ వేస్తే వేసిన పరిస్థితి అయితే ఉంది, ఒక పిల్లు వేశారు, ఆ పిల్లికి సంబంధించి నంబరింగ్ కావాల్సిన పరిస్థితి ఉంది, అది రేపు అవుతుందా ఈ రోజు అవుతుందా అని కూడా చూడాలి. కానీ మరోవైపు ఏపీకి సంబంధించిన ఇప్పుడు చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం చాలా కీలకమైన అంశాలు అయితే ఈరోజు కోర్టులో జరగబోతున్నాయి. ఈరోజు పూర్తిగా కూడా ఏసీపీకి సంబంధించిన కోర్టులోనే దాదాపుగా చాలా వ్యవహారాలు ఈరోజు కోర్టుకు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకటి చంద్రబాబు రిమాండ్ పిటిషన్కి సంబంధించి ఈరోజు కస్టడీకి ఇవ్వాలా లేదా అనే అంశంలో ఈరోజు తీర్పు వచ్చే అవకాశం అయితే 10:30కి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా చంద్రబాబు కుమార్ ఇచ్చినటువంటి పిటిషన్ లో దాదాపుగా 249 పేజీలతో కూడిన పిటిషన్ ని 44 మందిని ప్రతిపాదులుగా చేర్చినప్పుడు చాలా కీలకమైన అంశాలే పొందుపరిచి ఉంటారు బహుశా. సో ఎటువంటి కీలక అంశాలు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారని చెప్పి మనం చెప్పుకోవచ్చు? అంటే దీంట్లో చాలా వరకు మనోజ్ చాలా కీలకమైన అంశాలంటే నిందితులు అంటే దీనికి సంబంధించిన ఎంఓయులు సంబంధించిన కావచ్చు, లేకపోతే ఆర్డర్స్ కావచ్చు, ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా ఇవి టర్న్ అయ్యాయి, ఎక్కడెక్కడ ఏ కాపీలు బయటకు వచ్చాయి, వీటన్నిటిని కూడా అంటే ఒకటి ఒక ప్రజాప్రతినిధికి కూడా కాకుండా అతను ఇప్పుడు ఎంపీ కాదు, లేకపోతే ఒక ఎమ్మెల్యే కూడా కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తికి
ఇంత కీలకమైన డాక్యుమెంట్స్ మొత్తాన్ని సాకరించగలిగాడు. అది ఇక్కడ ప్రధానంగా ఉండవలని మెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏందంటే గవర్నమెంట్ లో ఇంటర్నల్ గా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఒక సిఐడి చేతిలోనో లేకపోతే సిబిఐ వీళ్ళ చేతిలో ఉండాల్సిన డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా అతని చేతిలోకి వచ్చాయి. అంటే ఉండవలి ఎలా సంపాదించాడు అంటే గవర్నమెంట్ లో జరుగుతున్న ఇంత స్కామ్ కు సంబంధించిన కాగితాలన్నీ కూడా వాటన్నిటిని తీసుకుని వచ్చి ప్రతిదీ జతపరుస్తూ ప్రతిదీ అంశాన్ని కోడీకరిస్తూ ప్రతి డిపార్ట్మెంట్ కి అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వరకు అలాగే ఈడీ నుంచి సిబిఐ వరకు మొత్తాన్ని అందర్నీ దీంట్లో చేర్చుకుంటూ ఇది ఎందుకు సిబిఐ కి వెళ్ళాలి అనే అంశాన్ని ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా ఆయన పొందుపర్చిన పరిస్థితి మనం చాలా అంటే ఇది చాలా చిన్న విషయంగా తీసుకోకూడదు, చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి. హైకోర్టులో కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్తున్న మాట ఏంటంటే చంద్రబాబుకు ఆ యొక్క పిటిషన్ కి సంబంధించి ఎటువంటి ఆధార డాక్యుమెంట్స్ అయితే ప్రస్తుతానికి లేవు, కాకపోతే డెఫినెట్ గా కస్టడీకి అనుమతిస్తే కనుక దీనికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించే అవకాశం ఉంటుందని చెప్పి ఏకంగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఆ రకంగా చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవని చెప్పాలి చెప్తుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర ఏ రకంగా సేకరించుంటారన్న ఒక అనుమానం ఉంది. ఏ రకంగా ఆయనకి ఈ ఆధారాలు కానీ దాదాపుగా ఎంఓయూలు సంబంధించిన కానీ లేకపోతే ఏ రకంగా మళ్లింపు జరిగిందనే ఒక అంశం అంత క్లుప్తంగా ఏ రకంగా సేకరించి ఉంటారు? అంటే బేసిక్ గా ఒకటి మనోజ్, ఉండవల్లి బేసిక్ గా ఒక లాయర్ కూడా, అది మర్చిపోవద్దు. బేసిక్గా అతను హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా తన కేసుల్ని తానే వాదించుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఇటీవల కాలంలో రామోజీ ఫిలిం సిటీకి రామోజీ వ్యవహారంలో జరిగిన కేసులో కూడా ఆయన క్లియర్గా ఆయన ఈ కేసుకి సంబంధించి ఆయనే మాట్లాడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో అటువంటి నేపథ్యంలో రాజమండ్రికి అంటే ఉండవల్లికి సంబంధించి సమాచార సేకరణ చాలా ఈజీగా అతనికి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి వ్యవస్థలో తనని నమ్మే కొంతమంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి అతనికి ఈ సమాచారం అంతా కూడా ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాట్ ఏ ఈజీ థింగ్, ఎవరికి ఇంత సమాచారం రాదు. ఎందుకంటే ఇప్పుడు సేడిక్ కావచ్చు వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు అది బయటికి రావాలంటే చిన్న చిన్న విషయం కాదు. అటువంటిది ఉండవల్లికి ఇంత పెద్ద సమాచారాన్ని బయటకు వచ్చింది అంటే చిన్న విషయం అయితే కాదు. సో ఇటువంటి వ్యవహారాన్ని మనం చాలా సీరియస్గా ఉండవల్లి చాలా సీరియస్గానే చాలా గోప్యంగా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా సేకరించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వ్యవహారాన్ని ఆయన చివరికి హైకోర్టులో పిల్లేసే వరకు కూడా ఏ ఒక్కరికి కూడా తెలియలేదు. కనీసం అక్కడ సంబంధించిన లాయర్లు కానీ ఎవ్వరు కూడా ఈ వ్యవహారాన్ని బయట పెట్టలేదు. హైకోర్టులో రాత్రి 10 గంటలకు మాత్రమే 9:30 గంటల ప్రాంతంలోనే ఆ సమాచారం బయటకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఇది హైకోర్టులో ఎలా ముందుకు వెళ్తుంది, ఏ దిశగా వెళ్తుంది అనే అంశాన్ని కూడా మనం చూడాలి. కానీ ఇది ఉండవల్లికి సంబంధించి ఇదే కేసులో చాలా సీరియస్గా వ్యవహారాన్ని నడుస్తున్న పరిస్థితి ఒకటి ఉంటే మరోవైపు ఎస్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కృష్ణ సార్. మరి తర్వాత చంద్రబాబుకు సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా ఈరోజు ఆ విచారణకు వచ్చే అవకాశం, దానికి సంబంధించిన అప్డేట్స్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు కృష్ణమోహన్ గారు. సో ప్రస్తుతానికైతే ఉండవల్లి ఎంట్రీతో చంద్రబాబు కేసు విషయంలో మరోసారి సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సిఐడి అధికారుల చేతిలోటువంటి ఈ కేసును కాస్త సిబిఐ అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి, సిబిఐ అధికారుల చేత దీని విచారణ జరిపించాలంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. ప్రస్తుతానికైతే పిటిషన్ సంబంధించిన నెంబరింగ్ కానీ ఎప్పుడు విచారణ వస్తుందనేది సస్పెన్సే. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుమారుగా 249 పేజీలతో కూడినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా ఎంఓయూలు ఒప్పందాలు ఏ రకంగా కుదరా, ఎవరు సంతకం చేశారు, ఏ రకంగా పూర్తి స్థాయి సమాచారంతో 249 పేజీలతో కూడినటువంటి రిట్ పిటిషన్ ని హైకోర్టుకి సమర్పించారు. దీంతో పాటుగా 44 మందిని ప్రతివాదులకు కూడా ఇందులో చేర్చిన పరిస్థితి.